కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై ఎర్రవరంలో నిలిచిన బాల ఉగ్ర నరసింహ స్వామి ప్రత్యేకత. ఏంటి ఈ ప్రత్యేకత? అసలు ఎందుకు ఇక్కడ జనాలు ఇంత ఉద్రృతగా వస్తున్నారు? పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈ ఎర్రవరం గ్రామానికి కోదాడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎర్రవరం మేళ చెరువు పోయే రూట్లో ఉంటుంది. మీరందరూ కోదాటి నుంచి మేళ చెరువు పోయే రూట్లో నుంచి ఎర్రవరం 15 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ మీకు రోడ్డు పక్కనే స్వామివారి బోర్డు పెట్టి ఉంటుంది. మీకు అక్కడ భక్త జనాలు టెంకాయలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. మీకు ఈజీగా గుర్తుపట్టచ్చు. మీరు వెళ్ళాలనుకుంటే గ్రామంలో ఉన్న ఈ గుట్ట దూడల గుట్ట కింద స్వామివారు నిలిచారని ఇక్కడున్న భక్తులు ఉగ్రహ రూపంలో వచ్చి ఒక మహిళకి చెప్పారు. అయినా కానీ ఆ మహిళ వచ్చినా కానీ భక్తి జనాలు నమ్మకపోవడంతో బాలుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఆ బాలుడికి ఈ ఉగ్రహం వచ్చి స్వామివారిని నేను ఇక్కడ వెలిశాను ఈ గుట్టలో అని చెప్పినా కానీ చాలా మంది నమ్మలేదు. అప్పుడు ఆ బాలుడు నేను చూపిస్తాను రాండి ఇక్కడ స్వామివారు నిలిచారని అక్కడ మొత్తం మట్టితో కప్పుబడి పుట్టలాగా ఉంది. ఆ రెండు ట్రాక్టర్ల మట్టి తోమితే అప్పుడు బయటపడ్డది ఆ స్వామివారు. చూసండి అద్భుతం. ఎందుకంటే మనం కొన్ని కొన్ని వేల విగ్రహాలు చూస్తూనే ఉంటాం. ఎప్పుడో ఎవరో ఒకరు చెప్తేనే తప్ప ఈ విధంగా బయటపడుతూనే ఉంటుంది. స్వామివారు నిజంగా ఇక్కడ నిలిచారు కాబట్టే ఆ మట్టిలో ఉండి మట్టి తోమి అక్కడ ఆ బాలుడు ఎర్రమర ఉన్న గ్రామ ప్రజలు అప్పుడు ఆహా ఈ స్వామివారు ఇక్కడ నిలిచారని అప్పుడు నమ్మారు. ఈ స్వామివారికి మేమేం చేయాలని వాళ్ళు వివరాలు అడిగి ఇప్పుడు ఆ గుడిని ఒక అద్భుతంగా తయారు చేయడానికి ఆ గ్రామం వారు మరి ఆ కమిటీ సభ్యులు మొత్తం సిద్ధమయ్యారు. చూడండి ఈ విధంగా మట్టి తోమినప్పుడు అక్కడ నామాల రూపంలో ఆ స్వామివారు ఆ చిన్న రాతి బండపై నిలిచున్నారు. ఇటుపక్క లక్ష్మీ నరసింహస్వామి మరియు బాల ఉగ్ర నరసింహస్వామి బాల నరసింహస్వామి ముగ్గురు ఏకమై ఆ గుహలో నిలిచారు. పైన నాగం పడుగులు ఆదిశేషుడై ఉన్నాడని ఇక్కడ ఈ బాలుడు చెప్పాడు. చూడండి ఈ విధంగా మట్టి తీసిన తర్వాత స్వామివారి రూపం ఈ విధంగా ఏర్పడింది. మళ్ళీ చుట్టూ పంచభూతాల్లాగా 5 విగ్రహాలు కూడా ఆ గుట్ట చుట్టూ ఏర్పడ్డాయని అక్కడ అర్చకులు తెలియచేయడం జరిగింది. నాకు నిత్య పూజలు జరగాలి, ఇక్కడ మీరు నాకు గుడి కట్టించండి అంటే వాళ్ళు మా వల్ల ఏమవుతుందంటే మీరు చేయవలసింది ఏం లేదు, భక్తులందరినీ నేనే తీసుకొని వస్తాను, ఆ భక్తులకి కోరిన కోరికలు బంగారం ఇస్తాను, సంతానం ఇస్తాను, వారు కోరిన కోరికలని కొంగు బంగారమై నిలుస్తాను అని చెప్పినట్టు అక్కడ ఆ బాల స్వామి చెప్పినట్టు ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. కోరికలు తీరిన భక్తులు ఇక్కడ డొనేషన్స్ విరాళాలు విరివిగా ఇస్తున్నారు. ప్రతి నిత్యం అన్నదానం పెట్టే విధంగా ఇక్కడ పెట్టారు స్వామివారికి. ప్రతి శుక్రవారము అధిక సంఖ్యలో జనాలు వస్తున్నారని ఇక్కడ అర్చకులు తెలియజేస్తున్నారు. అప్పుడు శుక్రవారమే భోజనాలు పెట్టేది, ఇప్పుడు ప్రతి నిత్యం అక్కడికి వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుకోకుండా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. స్వామివారి అనుగ్రహం వల్ల గుడి నిర్మాణానికి కూడా దాతలు రావడంతో ఇప్పుడే గుడి నిర్మాణం కూడా స్టార్టింగ్ దశలో ఉంది. ఇక్కడ కృష్ణశిలతో ఈ గుడి నిర్మాణాన్ని నిర్మించాలని అక్కడ కమిటీ నిర్ణయించడం జరిగింది. అక్కడ కమిటీ వారు మొత్తం ఈ గుడిని మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎర్రవరం గ్రామం మనం వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో చూద్దాం రాండి. ఇక్కడ నేను తెలిసిన బాల ఉగ్ర నరసింహ స్వామి స్వామివారి అన్నదానము గాను 200 రూపాయలు కానుక సమర్పించారు.
వారికి వారి కుటుంబానికి మన బాల ఉగ్ర నరసింహ స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాకు ప్రార్థిస్తున్నాం. జై నరసింహ, జై జై నరసింహ. భోజనం వాసులు నరపలపాటి వెంకటేశ్వర గారు స్వామివారి గురి నిర్మాణం ద్వారా 200 రూపాయలు కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబానికి మన బాల ఉగ్ర నరసింహ. ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. జై నరసింహ, జై జై నరసింహ. బాలుడు ఉజనాథ్ ఉంటే బాలుడు పోయి ఉజనాథ్ ఉంది, ఆ బాలుడు తీసుకొచ్చి లోన తోమి మాట్లాడి పెద్ద మనసులో మాట్లాడి ఊళ్ళో మాట్లాడి నాగన పడికి తెచ్చి ఒకరోజు పట్టిస్తే మీద స్వామిని చూపించాడు. స్వామిని చూపించాడు, తెచ్చి ఉండగానే ఆ ఊరు పెరిగిపోతుంది. ఉండగానే ఇంకా భక్తులు ఎక్కువైతే ఉన్నవారు ఇంకా పెరిగిపోతుంది. 24 కానికలు కాంచి 70,000. ఈ ఊరోళ్ళు ఏమన్నా సహకరించారా దీనికి? ఇట్లా అబ్బాయి చెప్పగానే రావటం అందరు పెద్ద నమ్మటం అయింది. ఆ బాలుడు చూసినా నమ్మారు వాళ్ళు. అంటే బాలుడు ఎవరికన్నా కోరుకున్నా కోరికలు వస్తున్నాయి. కోరికలు అప్పుడే స్టార్టింగ్ నుంచి వస్తున్నాయి కోరికలు. అన్ని చాలా అయ్యింది. డబ్బులు, బస్తాలు, బియ్యం బస్తాలు, లక్షల కోట్లు అండి. బియ్యం బస్తాలు, రాతలు, పూలు అవి ఉంటాయి కదా, కూరగాయలు, శంకుస్థాపానికి ఎన్ని వచ్చినాయి, బియ్యం కట్టలు, డోన డబ్బాలు, 1,000, 10,000, 1,00,000 కోరికలు. ఒక రాష్ట్రాలు అనుకున్న స్వామి అనుకున్న శాతూరు స్వామికి శనివారం ఎక్కువ, శుక్ర శనివారం ఎక్కువ, మిగతా రోజులు ఎప్పుడు రావచ్చు దర్శనాలు. అవును, రాండి పొద్దున్న చెప్తాడు రాండి స్వామి గారి కాడికి. ఇప్పుడు కూడా ఎక్కువ శుక్రవారం ఎక్కువ వస్తాడు స్వామి. ఆదిలా శుక్రవారం ఇక్కడ ఉంటాయి దేవస్థానం, కొబ్బరికాయలు అంతా స్వామి. అంటే ఇప్పుడు ఇప్పుడు భక్తుల కోరిక ఇప్పుడు కనుక్కొని చెప్తాడా స్వామి? ఉన్నాను చెప్తాడు. ప్రతి మంగళవారం, శుక్రవారం, మంగళవారం, ఆదివారం రాండి పోండి. ఇల్లు సూసిదేవ ఇల్లు ఎక్కడ ముందు ఉంటారు? ఇప్పుడు చూడుగా, ఇప్పుడు లేడు, ఊరికి పోయిందా? ఊరికి పోయిందా రాండి. ఓకే.